గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనిషి యొక్క స్వభావం ద్వాదశ రాశుల వారిలోని మార్పులు ఏం కలిగిస్తాయి గోచార రీత్యా తెలుసుకుందాం. మరి అంటే మనకి గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క గోచార రీత్యా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ సుమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యచ్చ రాహవే కేతవే నమః. నవగ్రహాలకి కూడా మనం స్వాగతం చెబుతూ వారఫలాలు కార్యక్రమంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, 7వ తారీఖు నుంచి జనవరి నెల 2024 13/1/2024 వరకు తెలుసుకుందాం. మరి ధనిష్ట నక్షత్రం చూస్తే 3/4 పాదాలు, అదేవిధంగా శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర ప్రథమ ద్వితీయ తృతీయ. మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక గోచార రీత్యా చంద్ర సంచారం చూస్తేనేమో కన్యారాశిలో ఉన్నాడు 7వ తారీఖున, 8న తులలోకి వస్తున్నాడు, 10వ తారీఖున చూస్తేనేమో ధనస్సులో వస్తున్నాడు, 12న మకరంలోకి. అయితే కొన్ని కొన్ని విశేషమైనటువంటి విశేషాలంతా కూడా మానసికమైన ఒత్తిళ్ళ వల్లే వస్తుంది. కాబట్టి మనకి చూసినట్లయితే కనుక అన్ని విధాల కొన్ని కొన్ని యోగాలు మనకి కావాలంటే మానసికమైనటువంటి ప్రశాంతత కూడా మనకి కావాలి. కానీ ఈ యొక్క కుంభరాశి వారికి చూస్తే రాశ్యాధిపతి శని భగవానుడు ఉండడం, ద్వితీయంలో రాహు ఉండడం, దానివల్ల ఏదైనా మాట అవతల వాళ్ళతో ఏదైనా చిన్న మాట పట్టింపు వచ్చిందనుకోండి, చిన్న విషయం ఏమీ ఉండదు, ఎంత గొడవ అవుతుంది. అంత గొడవ కాకుండా ఉండేలాగా నాలుకని చాలా చాలా అదుపులో పెట్టుకోవడం చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి చిన్న ఇంకొక విషయం చెప్తాను. అదేమిటి అంటే కనుక ఆరోగ్యం గురించి అండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకని అంటే కనుక మనకి ఆరోగ్యకారకుడైనటువంటి రవి చూస్తే మనకి 11వ హౌస్లో కనిపిస్తున్నాడు. అందువలన ఆయన ద్వాదశంలో కూడా రాబోతున్నాడు. అందువలన ఒప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాలు సూర్యభగవానుడి దివ్యనామాలు ప్రతిరోజు విడవకుండా చెప్పుకోండి, చదవండి, లేకపోతే ఓం రవాయ నమః భాస్కరాయ నమః అని ఆరాధన చేసుకోండి. ఆదిత్య హృదయాన్ని రోజు చదవండి. చేసి ఆదివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి కొంచెం అన్నం దానం చేయండి. అలా భోజనం దానం చేయడం వల్ల కూడా రవి సంతృష్టుడు అవుతాడు. పరమాన్నం బెల్లం అన్నం చేస్తాం కదా, పరమాన్నం పాలేసి అలా చేసింది ఆయనకు నివేదన చేసి ఎవరికైనా పేదవాళ్ళకి పెట్టండి, ఎంత సంతోషంగా ఉంటారో మీరు చెప్పలేము. ఆరోగ్యరీత్యా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక 2వ విషయం చూసినట్లయితే కనుక మీరు చేసే పనుల వలన మీ యొక్క తొందరపాటు నిర్ణయాల వలన మిమ్మల్ని విమర్శించే వాళ్ళు పక్కల బల్లెల్లా తయారవుతారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందువల్ల అంటే కనుక మీ మీద ఈర్ష్యతో ఉండొచ్చు, అసూయతో ఉండొచ్చు, కోపంతో ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క తీరు మీ నడవడిక వారికి నచ్చకపోవచ్చు. మనం అందరినీ మెప్పించలేంగా, అయితే ఆ విధంగా కూడా మీకు కొంచెం అలా మనల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ అవుతారు. జాగ్రత్తగా ఉండండి. నాలుకను, అందుకని ఇందాక చెప్పాను, నాలుకని మనం అదుపులో పెట్టుకుంటే నరలోకాన్ని శాసించవచ్చు. అందుకని ముక్త సరిగా మాట్లాడండి, అందరితోటి బోల్డ్గా మాట్లాడి, లేకపోతే మీరు చేసేటటువంటి పనుల గురించి కానీ వచ్చే ఇన్కమ్ గురించి కానీ ఎవరితోటి షేర్ చేయకండి. ఈ వారం బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కలిసారు వీళ్ళు కలిసారు ఉన్న విషయాలు లేని విషయాలు కొత్త విషయాలు పాత విషయాలు అన్నీ బోల్డ్గా చెప్పబాకండి. జాగ్రత్తగా ఉండండి, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వివాహాది శుభకార్యాల నిమిత్తం కానీ లేకపోతే కనుక ఏదైనా కొనడాల అమ్మకాల విషయంలో కానీ కొంచెం ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటాను అని తప్పించుకు తిరగడం అనేది చెయ్యండి ఈ వారం మటుకు. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక విద్యార్థులు మాత్రం మీరు అబ్రాడ్ వెళ్ళాలనే మీ సంకల్పం కానీ లేకపోతే ఉన్నత చదువులలో ర్యాంకులు బాగుంటేనే, మనం గట్టిగా చదివితేనే మనం ముఖ్యంగా చక్కగా సక్సెస్ అవుతాం. అందువల్ల హాలిడేస్ని జాలిడేస్గా మాత్రం గడపకుండా కాన్సన్ట్రేషన్గా మీరు చదవడం అనేది మీకు సూచనప్రాయంగా కాదు, గట్టిగా చెబుతున్నాను. గట్టిగా చదవండి, మంచి గోల్ రీచ్ అవ్వండి.
టార్గెట్లు పెట్టుకోండి, పోటీ పడండి. అప్పుడు ఈ పోటీ యుగంలో బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజ్తో మీరు చక్కగా చదువుతుండగానే మీ కాలేజీకి వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసి జాబ్స్ ఆఫర్లు వచ్చేస్తాయి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గట్టి ప్రయత్నం చేస్తే పనులు అవుతాయి, కానీ గట్టి ప్రయత్నం చేయకుండా భగవంతుడా నీవే దిక్కంటే మాత్రం ఏ పనులు అవ్వవు. ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి కుంభరాశి వారికి బాగా గుర్తుపెట్టుకొని గురువుని బాగా ఆరాధిస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా మీరు అక్షింతలు తీసుకొని చక్కగా గురువు యొక్క పాదాల దగ్గర, దత్తాత్రేయుడి దగ్గర వేసి ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని అనుకునే మీరు ఆ రెండు అక్షింతలు తీసుకొని నెత్తి మీద వేసుకొని మీరు వెళ్ళండి. ఏ పనికైనా సరే గురువారం నాడు చక్కగా ఎవరికైనా భోజనం దానం చేయండి. అదేవిధంగా ఇంకొక రెండు విషయాలు చెప్తాను. ఏమిటంటే కనుక శనివారం నాడు మీరు ఒక్క పొద్దు ఉండడం కానీ లేకపోతే శనివారం నాడు కుక్కలకి పాలు కడుపు నిండా పోయడం, పేదవాళ్ళకి నల్లటి దుప్పటి దానం చేయడం చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుందండి. కడుపు నిండా భోజనం పెట్టి దుప్పట్లు, మన బడ్జెట్టు 4 దుప్పట్లు ఇవ్వగలిగితే 4 ఇవ్వండి, 2 ఇవ్వగలిగితే 2 ఇవ్వండి, కనీసం 1 మీరు దానం చేయండి. అన్ని విధాలు ఉపయుక్తంగా ఉంటుందండి. భోజనం దానం కూడా చాలా మంచిది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఇవన్నీ చేసుకుంటే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగగలరు. ఓం శ్రీ మాత్రే నమః.